నమస్కారం. జిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. 2 బంగారు పథకాలు కైవసం చేసుకున్న ఖాజా ముహిద్దీన్ అభినందన సభ. కోప్ అండ్ హెల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థకు 20,000 రూపాయల సామాగ్రి అందించిన చైర్పర్సన్. వాసవి ఐఐటి కళాశాల నందు సిరి డెంటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్. రాష్ట్రంలో పేద వర్గాల వారి కోసం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే 25 లక్షల ఇళ్లను నిర్మిస్తామని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బసికాపురం గ్రామంలో పట్టణంలో 34వ వార్డు పరిధిలోని వివిధ ప్రాంతాలలో నవరత్న పథకాల ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేపట్టారు. గడప గడపకు వెళ్లి నవరత్న పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ 45 సంవత్సరాలకే బలహీన వర్గాల వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. పింఛన్ను 2,000కు పెంచుతామన్నారు. బడికి పంపిన ప్రతి పిల్లవాడికి 15,000 తల్లిదండ్రులకు చెల్లిస్తామని, ఎల్కేజీ నుండి పీజీ వరకు చదువులకు అండగా ఉంటామని, ఇంజనీరింగ్ హాస్టల్ సైతం 20,000 చెల్లిస్తామన్నారు. ద్వాక్రా అక్క చెల్లెళ్లు రుణమాఫీ పూర్తిగా 4 ఏళ్లలో చేస్తామన్నారు. రాజకీయాలు కులమతాలు లేకుండా నూతన పింఛన్లు ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. మద్యపాన నిషేధంతో పాటు 1,000 దాటినా హాస్పిటల్ బిల్లు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. డయాబెటీస్ రోగులకు నెలకు 10,000 అందించడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా ప్రభుత్వం నేరుగా 75,000ను రుణ సహాయంగా అందిస్తుందని, దీనికి బ్యాంకులతో ఎటువంటి పని లేదన్నారు. అదేవిధంగా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, వైఎస్ఆర్సీపీకి అండగా ఉండాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, స్థానిక పెద్దలు, పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. బస్కాపురం గ్రామంలో మన జగన్ రావాలి జగన్ కావాలి అనే కార్యక్రమం చేపడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దిశగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా బస్కాపురం వాసులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సమాజలు తెలియజేస్తూ ఉన్నాను. నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి ఈ గ్రామంలో మీరందరూ జగన్ అన్నకి అండగా ఉంటామని చెప్పి పట్టమల నుంచి కూడా మీరు నడుస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ఎంతో ఐకమత్యంతో ఈ గ్రామంలో మీరందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, గతంలో కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఏ కార్యక్రమం చేపట్టినా మేము ఉన్నామని చెప్పి ముందుకొచ్చి మద్దతు ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరికీ, ముఖ్యంగా పేదవాళ్ళకి, గడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. వీటినన్నింటినీ కూడా నవరత్నాలని కార్యక్రమంలో భాగంగా చేపట్టి వీటిలో మీకు ఉపయోగపడే ముఖ్యమైన నేను మీ అందరికీ తెలియజేయడానికి ఈ రోజు ఇక్కడ సమావేశం జరిగింది. మొట్టమొదటిది పెన్షన్లు. ఇప్పుడు మీరు 65 సంవత్సరాలకు పెన్షన్ తీసుకుని భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క చెల్లెలకు 45 సంవత్సరాలకే పెన్షన్ విధించే కార్యక్రమం చేపట్టారు. పెన్షన్ కూడా 1,000 రూపాయలు కాదు, మీకు 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 2,000 రూపాయలు ఇస్తాం, 1,000 రూపాయలు కాదు, 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. వికలాంగులకి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులు ఎవరైనా ఉంటే ఇప్పుడు 1,500 తీసుకుంటారు, వాళ్ళకి 3,000 రూపాయలు. ఇవాళ మీ పిల్లల్ని స్కూల్కు పంపిస్తూ ఉన్నారు. అమ్మ ఒడి కార్యక్రమం మీ పిల్లల్ని స్కూల్కు పంపించినందుకు ఒక్కొక్క కుటుంబానికి 15,000 రూపాయలు, సంవత్సరానికి 15,000 రూపాయలు మీ కుటుంబానికి. టెలిఫోన్ ఎక్స్చేంజ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక పందిర్లో 7వ రోజు స్వామివారికి విశేషంగా 1,108 పండ్లతో సహస్ర అష్టోత్తర పూజా కార్యక్రమం నిర్వహించారు. అలాగే స్వామివారికి అనేక పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారని కన్వీనర్ వన్మాభవన్ తెలిపారు. యంగ్స్టర్స్ హెల్పింగ్ సర్వీసెస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కృష్ణార్జున భీష్మ సమేత శ్రీ విశేష అభయస్థ గణపతి నవరాత్రుల మహోత్సవములు ఈరోజు 4వ రోజు. ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి దానిమ్మ పండు 1,108 దానిమ్మ పండ్లతోటి సహస్ర అష్టోత్తర శతనామావళితో గణపతి పూజను కూడా నిర్వహించడం జరిగింది. అలానే ఈరోజు సాయంత్రం 6 గంటలకు గరికతో సహస్రనామార్చన పూజ, మరియు అదేవిధంగా 7 గంటలకు అష్టవిధ మహామంగళ హారతులు కూడా
గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు స్వామివారికి ఎంతో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలానే ఈ పూజా కార్యక్రమాలన్నిటికీ సహకరించిన వారికి కూడా మా యొక్క కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు ఉదయం 9 గంటలకు 1108 మొక్కజొన్న కండలతోటి కూడా స్వామివారికి ఎంతో విశేషంగా పూజా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్త మహాశయులందరూ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, గురువారం ఉదయం 9 గంటలకు స్వామివారికి లక్ష్మీ గణపతి హోమాల్ని మా యొక్క పందిరిలో గత 4 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి అదే గురువారం రోజు లక్ష్మీ గణపతి హోమాలైన తర్వాత 3 గంటలకు స్వామివారికి ఎంతో విశేషంగా 36 కేజీల మహాలడ్డు ప్రసాదాన్ని వేలంపాట జరుగుతుంది. లడ్డు వేలంపాట, ఈ యొక్క వేలంపాటలో కూడా భక్తులందరూ పాల్గొని ఈ సంవత్సరం ప్రత్యేకంగా 11 కేజీల లడ్డు కూడా ఆడవారికి లడ్డు పాట పెట్టాలని కూడా మా కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క లడ్డు వేలంపాటలో భక్త మహాశయులందరూ పాల్గొని స్వామివారిని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కాకుమాను బజార్లో ఏర్పాటు చేసిన విజయ గణపతి ఉత్సవాలలో భాగంగా నిన్న సాయంత్రం లడ్డు వేలంపాట నిర్వహించారు. అలాగే లక్కీ డీ డ్రా తీశారు. అందులో మొదటి బహుమతి, మూడో బహుమతి ఒకే కుటుంబానికి రావడం విశేషం. సాతులూరుకి చెందిన దీక్షిత ఈ బహుమతులను కైవసం చేసుకుంది. రెండవ బహుమతిని ప్రకాష్ నగర్ కు చెందిన జావీద్ కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కపులవాయి విజయ్ కుమార్, మిట్టపల్లి రమేష్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కొత్త పెద్దన్న, కె రాంబాబు, డి రామకృష్ణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహాలడ్డు ప్రసాదం, ఆ మహాలడ్డు ప్రసాదం కైవసం చేసుకున్న వారికే ఫస్ట్ ప్రైజ్ స్వామివారి మహాప్రసాదంతో పాటు స్వామివారి అభయం యూనికాన్ కొండ యూనికాన్ అండి. ఆ గణనాథుడు తండ్రి శివరాత్రి దీక్షిత 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 990 844 అప్ప సాయి ఇక్కడ ఉన్నారండి, పందిరిలోనే ఉన్నారు. ఫోన్ నెంబర్ చెప్పు, ట్యాలీ కావాలా? హోండా యాక్టివ్ సెకండ్ ప్రైజ్ జాహీర్ 9866 7566 9866. అలా బాగానే కలిపారు ఇందాక. అదిగా 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 వచ్చారండి. శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ కాకుమాన బజార్ వారి 19వ వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి స్క్రాచ్ కార్డుల లక్కీ డ్రా బంపర్ డ్రాలో మొదటి ప్రైజ్గా సాతులూరుకు చెందిన నరేన్ గారికి హోండా యూనికాన్ తగిలిందండి. వారి టోకెన్ నెంబర్ 6 59. అలానే సెకండ్ ప్రైజ్ 10242 జహీద్ గారు నరసరాపేట ప్రకాష్ నగర్ జహీద్ గారికి తగిలిందండి. అలానే థర్డ్ ప్రైజ్ మరొకసారి సాతులూరు వాస్తవ్యులు నారాయణ గారికి 4 60 టోకెన్ నెంబరు, వారికి 3వ ప్రైజ్ తగిలింది. ఈ యొక్క ప్రైజుల్ని దాతలు వచ్చి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ సంవత్సరం 19వ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. ఈ యొక్క గణేష ఉత్సవాల సందర్భంగా మాకు సహకరించిన దాతలకు, చందాదారులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క 19వ వార్షికోత్సవ కార్యక్రమాలను మా కన్వీనర్ శ్రీ కొత్త పెద్దన్న గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నామని మేము చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము. అలానే రేపు సాయంత్రం 4 గంటలకు మీరు చూస్తున్నటువంటి ఈ శుభలాభ అభయ గణపతి స్వామివారి మహా నిమజ్జన కార్యక్రమం భారీ ఊరేగింపుతో, మేళ తాళాలతో, కనక తప్పెట్లతో 5 రాష్ట్రాల నుండి ఇవి చేసినటువంటి 500 కళాకారులు చే ఎంతో ప్రతి సంవత్సరంలానే వైవిధ్యంగా, ఉత్సాహభరితంగా ప్రతి ఒక్కరు కూడా మరొక మహాశివరాత్రి తిరణాలలాగా చెప్పుకునే మా కాకుమాన బజారు గణేష ఉత్సవాలని, నిమజ్జన కార్యక్రమాలని వైభవంగా చేయుటకు రేపు సాయంత్రం 5 గంటలకు
ఈ యొక్క కాకుమన బజార్లోని పందిరి వద్ద నుండి స్వామివారి రథ వైభవం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పట్టణ ప్రజలు, భక్త మహాశయులు, దాతలు, చందాదారులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క కార్యక్రమాలను శ్రీ కొత్త పెద్దన మా కన్వీనర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలియపరచుటకు సంతోషిస్తూ మీ ఆర్కే. ఎస్ఎన్ కళాశాల స్విమ్మింగ్ కోచ్ ఎస్కే ఖాజా మొహిద్దీన్ భారతదేశం తరఫున మలేషియాలో జరిగిన స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని 400 మరియు 200 మీటర్ల పందెంలో ఫ్రీ స్టైలీలో 2 గోల్డ్ మెడల్స్ అలాగే 100 మీటర్ల ఫ్రీ స్టైలీలో బ్రాంజ్ మెడల్ సాధించారని కళాశాల పాలక వర్గం తెలిపింది. ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. తన విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి ఖాజా మొహిద్దీన్ ధన్యవాదాలు తెలిపారు. లేదా ఊర్లో మంచి పేరు తెస్తే మనం ఎంతో ఆనందిస్తాం. అట్లనే మా కళాశాలలో పనిచేస్తున్న కాజా ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మలేషియా పెనాంగ్లో జరిగిన ఏషియన్ మాస్టర్ పసిఫిక్ గేమ్స్లో నేను పాల్గొని భారతదేశం తరఫున పాల్గొని 2 బంగారు పతకాలు, 1 బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. సో నేను అక్కడికి వెళ్ళడానికి నాకు ఫైనాన్షియల్గా చాలా ఖర్చు అయింది. దానికి మా కళాశాల, నేను ఎస్ఎస్ఎన్ కళాశాలలో స్విమ్మింగ్ కోచ్గా పనిచేశాను, మా కళాశాల నుంచి కానివ్వండి, అలాగే ఆర్థోపెటిక్ డాక్టర్ గారు అరవింద్ బాబు గారు, మహాత్మాగాంధీ హాస్పిటల్ కార్సాని శ్రీనివాస్ రెడ్డి గారు, జీబీఆర్ హాస్పిటల్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే జడ్జి గారు అయిన ఆశాలత గారు, మిగతా కొంతమంది పేరెంట్స్ నాకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. వారందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వీరి సహాయ సహకారాలు ఉంటే నేను మనముందు ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. నాకు వీటిలో మరీ ముఖ్యంగా డాక్టర్ అరవింద్ బాబు గారు నా వెనుకుండి ప్రతి కార్యక్రమానికి నేను మీ ఎదుర్కొన్నాను అని చెప్పి నన్ను సపోర్ట్ చేసిన వారికి మరీ ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్ద చెరువు 9వ లైన్లో గల హోప్ అండ్ హెల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి డెకార్ సెంటర్ను చైర్పర్సన్ నాగసరపు సుబ్రాయ్ గుప్తా ముఖ్య అతిథిగా పిలిచేసి డెకార్ సంస్థకు అవసరమైన 20,000 రూపాయలు కలిగిన టేబుల్స్, కుర్చీలు, వంట సామాగ్రి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ వీరు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పి రమాదేవి, వంకాయలపాటి రవి, జయరావు, శరత్, రవీంద్ర, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మన నర్సాపేట పట్టణంలో ఉండి పెద్ద చెరువుల 9వ లైన్లో హోప్ అండ్ హెల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు సుమారు 25 రోజుల క్రితం ఇక్కడ సుమారు 30 మందికి వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ అన్నదానం కూడా వారంలో సుమారు 2 రోజులు వారు 30 మంది పేద మహిళలకి కానివ్వండి, పేదవారికి అందరికీ కూడా మన అన్నదాన జరిగితే మంచి కార్యక్రమం చేపట్టడం, ఆ కార్యక్రమం కూడా నా చేతనే ప్రారంభం జరిగింది. దాంతో వాళ్ళు అప్పటి నుంచి కూడా కంటిన్యూగా వారానికి 2 రోజులు ఈ కార్యక్రమం చేస్తున్నారు. దానికి గాను నేను అది చూసి వాళ్ళు టేబుల్స్ కానీ టెంట్లు కానీ అన్నీ కూడా అద్దెకు తెచ్చుకుంటున్నారు. అవన్నీ కూడా మరి మనం వాళ్ళు చేసే సేవకి మరి గుర్తించి 6 స్టీల్ టేబుల్స్, 30 కుర్చీలు కానివ్వండి, బేసిన్లు, వంట సామాను, అట్లాగే వాటికి అవసరమైన అన్నింటిని కూడా సుమారు 20,000 రూపాయలు వారికి నేను అందించడం జరిగింది. ఈ రోజు నుంచి వారు వాటిని ఉపయోగించుకొని ఇక్కడికి వచ్చే మరి పేద మహిళలు కానివ్వండి అందరికీ కూడా వారానికి 2 రోజులు ఈ అన్నదానం సక్రమంగా చేయాలని కోరటం జరిగింది. బీసీ యువ నాయకులు చల్లా వెంకట్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మద్దుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పూర్ణచంద్రరావు, బాలసుబ్రహ్మణ్యం, నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడు మరియు తిరుమలకొండ నరసింహారావు బీసీ నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థి భాగం నుండి అనేక కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ విద్యార్థులకు ఎలాంటి సమస్య వచ్చినా కానీ అనేక సంవత్సరాల నుండి సొసైటీలో సమాజానికి కావచ్చు అందరిగా ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు ఒక బీసీ వినాయకుడు వసరాపేట వాస్తవ్యమైనటువంటి సల్లా వెంకట యాదవ్ జన్మదిన వేడుకల్ని వసరాపేటలో ఉన్నటువంటి బృందావన పట్ల జరుపుకోవడం అనేది అందరికీ సంతోషకరంగా రోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో అందరికీ ఆదర్శంగా మరి చల్లా వెంకట యాదవ్ ఉండాలని, అంతేకాకుండా బీసీలో ఉన్నటువంటి 56% ఉంటే బీసీలకు ఆదర్శంగా ఉంటూ బీసీలకి ఎలాంటి సమస్య వచ్చినా కానీ మరి అందరిని కలుపుకొని ముందుకు వెళ్తూ వారికి సహాయ సహకారాలు ఎప్పుడూ ఎల్లప్పుడూ అందించాలని, నెక్స్ట్ జన్మదిన వేడుకలలోపు మరి మంచి ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహిస్తూ మంచి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సొసైటీలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు అన్ని విధాలుగా కూడా వెంకట యాదవ్ పాల్గొనాలని కోరుకుంటాం. పట్టణంలోని వాసవి ఐఐటి కళాశాల నందు సిరి డెంటల్ ఆధ్వర్యంలో ఉచిత దంత పరీక్ష నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ అనిల మాట్లాడుతూ దంత వైద్యం అంటే నొప్పితో కూడుకున్న వైద్యం అనే అపోహ ఉంటుందని అన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక పరికరాలతో నొప్పి లేని వైద్యం అందించవచ్చని అన్నారు. ఈ దంత పరీక్షలు లేటెస్ట్ ఎంట్రా ఓరల్ కెమెరాతో నిర్వహించామని అన్నారు. ఈ అత్యాధునిక టెక్నాలజీని ప్రజలకు తెలియజేయడం కోసం ఇలాంటి ఉచిత క్యాంపులు నిర్వహించి పోపి ఉచితంగా చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. My name is Shaming Taslim. I am studying Junior Medicon in Vasavi IIT College. First of all, thanks to Siri Dental Hospital because you did a free dental camp in our Vasavi IIT College. You did a good job. This is the best event in our college. And Dr. Namaskaram. ప్రజలందరికీ దంత వైద్యం గురించి దానికి సంబంధించిన టెక్నాలజీ ఏ విధంగా అందుబాటులోకి వచ్చాయి అని తెలియజేసేందుకు మన పట్టణంలో ఈరోజు సిరి డెంటల్ తరపున ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రజలందరికీ కూడాను దంత వైద్యానికి సంబంధించిన ఎటువంటి అపోహలు ఉన్నాయి అంటే చాలామందికి కూడా పంటి నొప్పి వచ్చే వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు కదా, లేకపోతే పంటి నొప్పి వస్తే వెళ్ళగానే డాక్టర్ పన్ను తీసేస్తారు, ఇలాంటి అపోహలు ఎంతోమందికి ఉన్నాయి. ఇటువంటి భయాలతోటే చాలామంది డాక్టర్ని సంప్రదించడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ చాలా వరకు దంత సమస్యలు అనేవి చివరి దశలోనే మనకి నొప్పి రావడం జరుగుతుంది. ఇటువంటి దంత సమస్యల్ని మొదట్లోనే గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా పన్ను పీకించుకునే పరిస్థితి వరకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎలా గుర్తించాలి దంత సమస్యలు అంటే, మొదట్లో దంతం ఎప్పుడైతే పుచ్చు మొదలవుతుందో పంటి మీద చిన్నగా నల్లగా మచ్చలాగా ఏర్పడుతుంది. ఆ దశలోనే డాక్టర్ దగ్గరికి వచ్చినట్లయితే అనేక రకాల సిమెంట్ ఫిల్లింగ్ మెటీరియల్స్ అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవి పంటి కలర్లో ఉండే అనేక రకాల సిమెంట్లు అందుబాటులో ఉన్నాయి. యూవీ లైట్తో చేసే కాంపోజిట్ మెటీరియల్స్ ఇలాంటివన్నీ కూడా అనేక రకాల ఫిల్లింగ్ మెటీరియల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ దశలోనే మనం సిమెంట్ పెట్టించుకున్నట్లయితే పన్ను నొప్పి వచ్చే వరకు కూడా ఆగాల్సిన పని లేదు. ఎక్కడితో మనకి ఈ ట్రీట్మెంట్ ద్వారా పన్ను పుచ్చుకోవడం అనేది అక్కడితో ఆగిపోతుంది. కొంతమందికి ఆ దశ దాటిపోయినప్పుడు ఎప్పుడైతే పుచ్చు నరాల వరకు వెళ్తుందో పన్ను నొప్పి రావడం జరుగుతుంది. ఈ దశలో చాలామంది పన్ను నొప్పి రాగానే ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా పక్కన దొరికే మందుల షాప్లోకి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొని వేసేసుకుంటూ ఉంటారు. నొప్పి తగ్గింది కదా అని చాలామంది అందరితో వదిలేస్తారు. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే తాత్కాలికంగా నొప్పి తగ్గినప్పటికీ ఆ పుచ్చు అనేది పెరగడం అనేది ఆగదు. కాబట్టి ఆ నరాల్లో ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో డైరెక్ట్ ఎముకలోకి వెళ్ళిపోయి చీమలాగా తయారవుతుంది. ఆ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే నొప్పి మొదలైందో వెంటనే పన్ను తీయాల్సిన అవసరం లేదు. దానికి తగిన లేటెస్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాగే చాలామందికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనగానే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే చాలా సిట్టింగ్స్ ఉంటాయి, చాలా నొప్పితో కూడుకున్నది అనే భయం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్స్మార్ట్ అనే లేటెస్ట్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దాని ద్వారా మనం సింగిల్ సిట్టింగ్లోనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనం పూర్తి చేసుకోవచ్చు. అలాగే లేజర్తో చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా నొప్పి లేకుండా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని చేసుకోవచ్చు. ఇటువంటి ఎక్స్మార్ట్ లేజర్తో చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ మా సిరి డెంటల్ అన్ని బ్రాంచ్ల్లోనూ అందుబాటులో ఉంచడం జరిగింది. మన సిరి డెంటల్ బ్రాంచ్లైన నర్సరావుపేట, పిడుగురాల, మిర్యాలగూడ, వినుకొండ, మాచర్ల, మంగళగిరి, చిలకలూరుపేట ఇలాంటి అన్ని బ్రాంచ్ల్లో కూడాను
ఈ అత్యాధునిక సదుపాయాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇటువంటి టెక్నాలజీ ఉపయోగించే అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందం ప్రతి బ్రాంచ్లోనూ అందుబాటులో ఉన్నారు. పట్టణంలోని గణేష్ పందిర్లను జనసేన పట్టణ ఇన్ఛార్జ్ ఎస్డి జిలాని సందర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీనివాస నగర్, కోట బజార్, వెంకటరెడ్డి కాలనీ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద ఏర్పాటు చేసిన పందిర్లను ఆయన సందర్శించారు. ఈ పందిర్నందు ఎస్డి జిలాని దుశ్చర్వతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నందు ఫైనల్ బీటెక్, ట్రిపుల్ ఈ మరియు ఈసీఈ విభాగాల విద్యార్థులకు యూప్లస్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై వారి ఆధ్వర్యంలో ట్రైనీ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఉద్యోగాలకై క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు, ఈ డ్రైవ్ నందు 200 మంది ఈశ్వర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఈరోజు మా ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీలో యూప్లస్ టెక్నాలజీస్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ జరిగింది. మరి వీళ్ళు ఎంఎస్ఎం ఎంటర్ప్రైజెస్ అనే సంస్థతో ఎంఓయూ పెట్టుకుని మరి జేఎస్ఆర్ సొల్యూషన్స్ వారి అసోసియేషన్తో మా కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ పెట్టడం జరిగింది. మరి క్యాంపస్ ప్లేస్మెంట్లో టోటల్గా 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. వీళ్ళకి రేపు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మరి చెన్నైలో ఉన్న కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఈ సంవత్సరం 2015 బ్యాచ్కి ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. మరి ముందు కూడా ఇంకా మంచి కంపెనీలు తీసుకొచ్చి ఆల్రెడీ ఈ కంపెనీ లాస్ట్ ఇయర్ కూడా మేము తీసుకొచ్చాం. రెండోసారి ఇదే కంపెనీ మా కాలేజీకి రావడం, మరి ఎంఎస్ఎం ఎంటర్ప్రైజెస్ మణికంఠన్ గారిని అలాగే జేఎస్ఆర్ సొల్యూషన్స్ రామ్మోహన్ గారిని కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇంజనీరింగ్ నందు ప్లేస్మెంట్ జరిగిందండి. యూప్లస్ టెక్నాలజీస్కి కంపెనీస్కి తరపున ఈ మన మణికంఠన్ గారు, ఇతరులు వచ్చేసి సెలెక్షన్స్ నిర్వహించారు. అందరితో పాటు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్లో మా వాళ్ళు 10 మంది సెలెక్ట్ అయ్యారండి. అందులో 5 మంది అమ్మాయిలు ఉన్నారు, 5 మంది అబ్బాయిలు. ఎస్పెషల్లీ ఈ జాబ్స్ దేనికి సంబంధించిందంటే కదా, కోర్ కంపెనీకి సంబంధించింది. ఈసీఈ మరియు ట్రిపుల్ఈ విభాగాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే నిర్వహించడం జరిగింది. మరిన్ని ఇదే మొట్టమొదటి ప్లేస్మెంట్ ఈ అకాడమిక్ ఇయర్ గాను. సో ఇలాంటివి మరిన్ని కంపెనీలు తీసుకొస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మాకు అన్ని రకాల సహకారాలు అందిస్తున్నటువంటి మా కళాశాల యాజమాన్యానికి మేము ఎప్పుడు అధ్యాపక బృందం తరఫున మరి విద్యార్థి బృందం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం, ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, 2 బంగారు పథకాలు కైవసం చేసుకున్న ఖాజా ముహిద్దీన్ అభినందన సభ, హోప్ అండ్ హెల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థకు 20,000 రూపాయల సామాగ్రి అందించిన చైర్పర్సన్, వాసవి ఐఐటి కళాశాల నందు సిరి డెంటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.